అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శివుడి జన్మ ఎలా జరిగిందో తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడు త్రిలోకాలకు అధిపతి శివుణ్ణి ఆదిదేవుడు అని కూడా అంటారు పరమేశ్వరుణ్ణి ఏ శక్తి కూడా ఎదిరించలేదు శివుడి యొక్క జననం ఎలా జరిగిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలాగే శివుడి యొక్క తల్లి ఎవరు శివుడి యొక్క తండ్రి పేరు ఏమిటి శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు అలాగే శివుడు ఎవరెవరికి గురువుగా శిక్షణ ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రశ్నల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా శివపురాణంలో శివుడు జన్మకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం భగవంతుడైన శివుడిని స్వయంభువు అంటారు అంటే అర్థం శివుడి యొక్క జన్మ స్వయంగా జరిగింది శివుడికి తల్లి తండ్రి లేరని మనం అర్థం చేసుకోవాలి అందుకే శివుడు పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకోగలరు అందువలన శివుడికి మృత్యు భయం అని కూడా లేదు పరమేశ్వరునికి చావు అనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మ గురించి ఇంకొక కథ మాట్లాడుకుందాం విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది విష్ణువు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అయితే విష్ణు జన్మ గురించి శివపురాణంలో ఉంది శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండు పూర్తిగా ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవే కాకుండా శివుడు జన్మకి సంబంధించి ఇంకొక పురాణ కథ కూడా ఉంది ఈ కథ గురించి మీ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే ఉంటారు ఇంతకీ ఆ కథ ఏమిటంటే ఒకనొక సమయంలో విష్ణువుకి బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్లో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అదే మాటలతో గొడవపడడం మొదలుపెట్టారు ఇలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువుకి ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాటలు వినిపించాయి అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకటానికి బయలుదేరాడు అలా చాలాసేపు వెతికిన తరువాత బ్రహ్మ విష్ణు ఇద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు అలా చాలాసేపు వెతికినా చివరికి వీళ్ళిద్దరూ వాటమిని అంగీకరించారు ఆ తరువాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయారు అది చూసిన బ్రహ్మ విష్ణువులకి యూనివర్సల్లో అత్యంత శక్తివంతుడు పరమేశ్వరుడే అని కనువిప్పు కలిగింది శివుణ్ణి మించిన శక్తి ఏమీ లేదని వారు నమ్మారు ఈ కథ ద్వారా పరమేశ్వరునికి అంతం లేదు అని అర్థమవుతుంది అందుకే శివుణ్ణి స్వయంభువు అంటారు అసలు భగవంతుడు శివుడికి అసలు అంతం అనేదే లేదు ఎందుకంటే శివుడు అమరుడు శివుడు గురించి ఒక ప్రసిద్ధమైన విషయం గురించి మాట్లాడుకుందాం బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడు అవుతాడు ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంది విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశం అలాగే ఈ పూర్తి ప్రపంచం నీటిలో మునిగిపోయి ఉంది ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవరూ కూడా లేరు ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నారు ఆ తరువాత విష్ణునాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించారు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు అప్పుడు శివుడు అక్కడ నుంచి మాయమైపోయాడు ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడు గురించి గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి తనకి పుత్రుని రూపంలో జన్మించమని శివుణ్ణి అడిగాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుని ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడు అవసరం పడింది అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తు వచ్చింది వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు ఆ పేరుకి అర్థం ఏడుస్తూ ఉన్నవాడు అని అర్థం పేరు పెట్టినప్పటికీ కూడా బాలుడు ఏడు పాపలేదు దాంతో బ్రహ్మ ఇంకొక పేరు పెట్టాడు రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఏదో ఒక విధంగా బాలుడు ఏడు పాపాలని శివునికి నూట ఎనిమిది పేర్లు పెట్టాడు రుద్ర సర్వ బావ్ ఉగ్ర ఈశా మరియు మహదేవ్ లాంటి నూట ఎనిమిది పేర్లు బ్రహ్మ పెట్టాడు శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది దీని తర్వాత మహాదేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి ఈ పురాణంలో మహాదేవుని యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు శ్రీ మహాదేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని నారదుడు బ్రహ్మను అడిగాడు అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మ ఏం చెప్పాడు అంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చాడు ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని చెప్పాడు ఈ కథతో పాటు దేవీ మహాపురాణంలో బ్రహ్మ విష్ణుకు మధ్య జరిగిన గొడవల గురించి ఇంకొక కథ కూడా ఉంది దేవీ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య గొడవ జరిగింది గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు దీనికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అన్నాడు అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా నేను మీకు యూనివర్సిటీని తయారు చేయడం పాలించడం లాంటి రెండు పనులు అప్పచెప్పాను ఇదే విధంగా శంకరునికి సంహరణ తిరోగతి లాంటి పనులు అప్పగించాను సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు ఐదు ముఖాలు ఉన్నాయి ఒకటి ఆకార్ రెండు ఒకార్ మూడు పుకార్ నాలుగు బిందు మరియు ఐదవ ముఖం నుంచి నాద్ అంటే శబ్దం ఉద్భవించింది ఈ ఐదు ముఖాలని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది ఓంకారాన్ని మనమందరము శివుని మూలమంత్రముగా చెప్పుకుంటాము సదాశివుడు ఎంత చెప్పిన తరువాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు ఎక్కువ కాదని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది దానితో ఇద్దరూ కూడా శివుడికి ప్రణామాలు చేశారు ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందారు శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయాన్ని గురించి తెలుసా మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది శివుణ్ణి పూర్తి విశ్వానికే గురువుగా చెప్పుకుంటారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చారు హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ శంకరులు ప్రథమ గురువులు అవుతారు వీళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు శిక్షణ ఇచ్చాడు అలాగే శివుడు తన జ్ఞానాన్ని ఏడుగురు శిష్యులకు ఇచ్చారు అంటే శివుడు ఏడుగురు శిష్యులకి గురువుగా చెప్పుకోవచ్చు ఆ ఏడుగురు శిష్యులని ఈరోజు మనం ఋషులు అని పిలుస్తాము ఈ వీడియోలో శివుడు జన్మ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే వాయా అని చిన్న కామెంట్ చేయండి